श्री गुरुभ्यो नमः, माता पितृभ्यो नमः। गणाधिपं भूतगणाधिसेवितं कपिस्ततं चिंभो फलदाभक्षकं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपंकजं। श्री गुरुभ्यो नमः, श्री महागणाधिपतये नमः, परिवार देवताभ्यो नमः। కార్తీక మాస ప్రేక్షక వీక్షకులందరికీ, కార్తీక మాస భక్త మహాశయులకు, స్వాములకు, మునులకు, యావత్ మంది భక్తులకు, ఆరాధించేటువంటి వారికి అందరికీ కూడా భక్తిపూర్వక నమస్కారములు, భక్తిపూర్వక నమస్సుమాంజలు తెలుపుతూ ఇప్పుడు ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో కార్తీక మాసంలోకి అడుగుపెట్టాం. సంకల్ప విధానంతో మాసారడో కార్తీక మాసం అత్య ప్రాముఖ్యమైనటువంటిది. వ్రతాలకి, నోములకి, ఇత్యాది దీక్షలకి కూడా కార్తీక మాస ఫలితం చాలా ఫలితమైనటువంటి ఫలితంగా చెప్పుకొచ్చారు పురాణ ఇతిహాసాల్లో. పురాణాలు తీసుకోండి, ఏది తీసుకున్నప్పటికీ భగవద్భక్తి ప్రధానంగా కార్తీకంలో చాలా విలువైన నెలకి నెలలు విలువైనటువంటి అతి ముఖ్యమైనటువంటి మాసంగా పరిగణించారు మన పురాణాల్లో, మన హిందూ సాంప్రదాయంలో. కనుక యావన మందికి కార్తీక మాస దామోదరుడి అనుగ్రహ సిద్ధిరస్తూ, కార్తీక మాసానికి ఒక్కో మాసానికి ఒక్కో అధిపతి, ఒక్కో దేవత, అధిష్టాన దేవత కార్తీక మాస దామోదర దేవత అనుగ్రహ సిద్ధిరస్తూ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఈ యొక్క కర్కాటక రాశికి తీసుకుంటే, కర్కాటక రాశిలో సమస్తమైనటువంటి ఇదిలో ఈ నెలందు వృత్తి వ్యాపారంలో అనుకూలత, వారికి వ్యాపారస్తులకు బాగుంది, ఆదాయం వృద్ధి, స్థిరాస్తి వృద్ధి చెందడం, అందరితో సత్యతగా మనోల్లాసంగా ధైర్యంతో ముందుకు పోవడం, చక్కగా మనోవ్యాసంతో మనో నిగ్రహంతో అందరితో కలుపుకుని పోతారు దగ్గరికి, అన్ని రకాల లావాదేవీలు అనుకూలించడం, లావాదేవీలు ఉన్నాయండి అంటారు, అవన్నీ కూడా అనుకూలించేస్తాయి తప్పకుండా. కనుక ఈ నెల మధ్యంతరవర్తిమైనటువంటి మధ్యవర్తిత్వం చేయుదురు, కుటుంబ వాతావరణం బాగుంటుంది, సంతానం సౌఖ్యం, నూతన వ్యక్తుల పరిచయం వీరికి ఈ రకంగా ఉంది. చక్కగా